తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ పాఠశాలల్లో ఏదైనా సహాయం కోరితే చేస్తామన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. సినిమాల్లో నటించినప్పుడు ఇంత అనుభూతి కలగలేదని, సామాజిక సేవలో మాత్రమే ఈ సంతోషం ఉంటుందని అన్నారు సోనూసూద్. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. Today when I am here for this very very special occasion, मैं इतना कहना चाहूंगा कि ये जो लोग हैं, ये जो स्कूल है, ये जो सेट है, ये किसी भी बॉलीवुड टॉलीवुड फिल्म से बहुत बड़ा है. वेरी वेरी थैंक यू. आप लोग भी चाहे यू कैन अडॉप्ट वन स्टूडेंट, टू स्टूडेंट्स, जहाँ पे एवरी मंथ यू कैन कॉन्ट्रीब्यूट लिटिल बिट टू काइंड ऑफ सम काइंड ऑफ थिंग यू कैन डू फॉर दिस स्कूल एंड यू कैन ओपन मेनी मोर स्कूल्स. ऑल मैं आज सर यहाँ पे बैठे हुए हैं. ऑल आई कैन से सर, एनी वेयर इन आंध्रा, तेलंगाना, हैदराबाद, कहीं पे भी अगर आपको लगता है कि कुछ स्कूल्स हैं जिनको जरूरत है, सोनूसूद इज देयर. हम लोग जितने स्कूल चाहें उतने खोलेंगे सर. जस्ट अ फोन कॉल अवे, जस्ट कॉल मी एंड आई विल बी हियर. आई विल मेक श्योर दैट यू नो वी मेक मेनी मोर स्कूल्स, ताकि हमारे बच्चे और अच्छा एजुकेशन पढ़ सकें. कि तेलंगाना स्टेट में जितने भी गवर्नमेंट हॉस्पिटल्स हैं, कहीं पे भी आपके एरिया में, आपके गाँव में, कहीं पर भी, सो यू नो मैं सर से बोल रहा था, वी कैन गिव सोलर पैनल्स और एनी काइंड ऑफ इक्विपमेंट जो हॉस्पिटल्स में मिसिंग है, जिसमें बहुत समय से नहीं आया. सो वी आर सेलिंग हिम, सर प्लीज लेट मी नो, आई विल मेक श्योर कि वो दिस मंथ इट गेट्स इट डिलीवर्ड सर. అండ్ ఈ స్కూల్ కట్టడానికి నాకు ప్రాబ్లం ఉందని చెప్పిన పిల్లలు, అంటే వాళ్ళ కోసం వచ్చిన నేను, వాళ్ళందరికీ హాయ్. హలో తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఉన్నారు? హాయ్. ఒకటే చెప్తున్నా, ఆదరించే మనసు ఉండాలి, కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ చూపించాను ఒక ఫ్లైట్, నడవని ఫ్లైట్ నడిపించాడు, కథలని బస్సులు కదిలించాడు, కథలని ట్రైన్ కదిలించాడు, ఎన్నో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేయించాడు, ప్రాణాలు ఎంతో మంది భగవంతుడు తీసుకుపోతుంటే ప్రాణాలను కాపాడాడు. అట్లాంటి సోనూసూద్ గారు నాకు మదర్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ సోనూసూద్ గారు. చిన్న పని సోషల్ మీడియాలో పోసి వాళ్ళ టీమును నా దగ్గర పంపించి బాంబే పిలిపించుకొని మరి నేను అప్రిషియేట్ చేశాడు.